నా పేరు మహేంద్ర అండి. నేను ఈ విరాజీ సినిమా నిర్మాతను. మేము వరుణ్ సందేశ్ హీరోగా ఈ సినిమాని, విరాజీ అనే సినిమా నిర్మించాను. సో దాని ఈ సినిమా రిలీజ్ ఆగస్ట్ 2 రిలీజ్ చేస్తున్నాము వరల్డ్ వైడ్గా. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ విజయవాడకు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా మీ అందరితో ఒకసారి మా సినిమా గురించి మేము కొంత మీతో షేర్ చేసుకొని మీ అందరూ మాకు సపోర్ట్ చేసి మా ప్రమోషన్స్లో భాగం అవ్వాలని కోరుకుంటాం. నమస్కారం. సో మేము బేసిక్గా మా ప్రమోషన్స్ని విజయవాడ నుంచే మొదలు పెడుతున్నాము. అండ్ ఇది ఫస్ట్ స్టాప్ మాకు. సో మొత్తం ఆంధ్ర టూర్ ప్లాన్ చేసాం అన్నమాట. అండ్ చాలా హ్యాపీగా ఉందండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరి ముందరికి వస్తున్నాను. అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ ఈ సినిమా కూడా నాకు చాలా స్పెషల్ సినిమా ఇది, ఎందుకంటే ఇది మేమందరం చాలా ఇష్టపడి ఒక కొత్త కథ, ఒక కొత్త స్క్రీన్ ప్లే, ఒక కొత్త కాంటెంట్తో రాబోతున్నాము. అండ్ నాకు కూడా పర్సనల్గా నా కెరియర్లో ఇప్పటిదాకా నేను ఇలాంటి ఒక క్యారెక్టర్ అనేది నేను చేయలేదు. అండ్ ఇంత క్రేజీ, ఇంత వియర్డ్ విచిత్రమైన లుక్లో మీ అందరూ కూడా నన్ను ఎప్పుడూ చూడలేదు. సో సినిమాలో ఏదైతే లుక్ నాది ఉందో మళ్ళీ నేను ప్రమోషన్స్కి ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా జనాలకి ఇంక ఎలా మనము ఎలా రీచ్ అవ్వచ్చు అనే దానిలో నాకు ఒక ఐడియా వచ్చి మన లుక్లోనే ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ నాకు వచ్చిందండి. అండ్ ఇంకా నేను అది మా డైరెక్టర్ ప్రొడ్యూసర్తో షేర్ చేస్తే వాళ్ళు ఇంకా చాలా ఎక్సైట్ అయ్యారు. సో అలా ఇప్పుడు నేను విరాజీ సినిమాలో యాండీ, నా క్యారెక్టర్ పేరు యాండీ. సో ఈ యాండీ క్యారెక్టర్లో ఉంటూ నేను ఈ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అన్నమాట. సో నాకు ఇది ఫస్ట్ టైం, నేను ఇట్లా ఒక క్యారెక్టర్లో ఇలా ప్రమోషన్ చేయడం ఫస్ట్ టైం. నాకు చాలా కొత్తగా అనిపిస్తోంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది. అండ్ ఈ సినిమా మీరందరూ తప్పకుండా ఆగస్ట్ 2 విడుదలవుతుంది. సో ఖచ్చితంగా ఈ సినిమాని మీరు థియేటర్కి వచ్చి మా అందరికీ మీ సపోర్ట్ అందియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ తప్పకుండా మీకు ఈ సినిమా, ఐఎమ్ ష్యూర్ యూ విల్ లవ్ ఇట్. ఒక మంచి సినిమా, ఒక క్లీన్ సినిమా. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. మీకు కొంచెం చిన్న థ్రిల్స్ ఇచ్చే, ఎక్సైట్మెంట్ ఇచ్చే ఒక కొన్ని సీన్స్ ఉంటాయి. అలాగే మంచి కామెడీ ఉంటుంది, మంచి డ్రామా ఉంటుంది, మంచి ఎమోషన్ ఉంటుంది. సో వెరీ వెల్ లేయర్డ్ ఫిల్మ్ ఇది. అండ్ తప్పకుండా మీరందరూ ఆగస్ట్ 2 థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూసి మీకు నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. యా, అంటే సైకోపాత్ మూవీ అనేది కాదండి. బట్ మేబీ ఆ క్యారెక్టర్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంటే మేబీ ఆ క్యారెక్టర్ కొంచెం అలా అయ్యుండొచ్చు. బట్ ఇది చెప్పాను కానీ మాది సెన్సర్ కూడా రీసెంట్గా అయింది, UBA సర్టిఫికేట్ వచ్చింది. సో ఇది అడల్ట్ ఫిల్మ్ కాదు, కంప్లీట్గా అందరూ చూడొచ్చు, అందరూ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు ఈ సినిమా. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు ఈ సినిమా. అండ్ నేను చెప్పాను కదండి, ఈ సినిమాలో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఎక్కడ ఈ సినిమాలో కొంచెం అసలు బోర్ కొడుతుందిరా అనేది మాత్రం ఎక్కడా అనిపించదండి. సో చాలా ఫాస్ట్ పేస్డ్ ఫిల్మ్ విత్ ఒక లాస్ట్లో మేము ఒక మంచి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్, అంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో జరిగే ఒక సిచ్యువేషన్ని మేము తీసుకుని దాన్ని అండర్ కరెంట్గా వెళ్తూ అదొక లాస్ట్లో ఒక చిన్న బ్యూటిఫుల్ మెసేజ్లా చేయడం జరిగిందనమాట. ఈ సినిమా ప్లే చేస్తున్నానండి, తను ఒక కమీడియన్ క్యారెక్టర్ చేస్తుంది. అండ్ తిను ఒక కపుల్, ఒక కూపన్ కపుల్ అని ఒక క్యారెక్టర్స్ ఉంటారు. సో వాళ్ళు దే ప్లేయింగ్, అంటే ఈ సినిమాలో నా పాత్ర ఎంత ఇంపార్టెంటో మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటాయి, అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక మంచి క్యారెక్టర్ గ్రాఫ్ అండ్ క్యారెక్టర్ ఆర్క్ ఒకటి ప్రతి క్యారెక్టర్కి ఉంటుందండి ఈ సినిమాలో. లేదండి, ఈ సినిమా అందరూ చూడొచ్చు, చెప్తున్నా కదా, యూత్ చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు. ఈ సినిమా ఎలాంటి సినిమా అంటే అందరికీ నచ్చేటువంటి సినిమా అవుతుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. నాకు కథ చాలా ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ నేను బేసిక్గా ఏంటంటే నేను చాలా కథలు వింటూ ఉన్నా. అండ్ నాకు ఒక యాక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా నాకు ఈ క్యారెక్టర్ చాలా కొత్తగా అనిపించింది. నేను పోర్ట్రేట్ చేయడము
అండ్ సో అది నాకు చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది. అండ్ మా డైరెక్టర్ కూడా చాలా క్లారిటీతో ఉన్నాడు. ఈ సినిమా నాకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు లిటరలీ ఆయన ఏదైతే సినిమా ఉందో ఆ సినిమా మొత్తం ఆయన యాక్ట్ చేస్తూ మరీ నాకు నేరేషన్ ఇచ్చారు. అండ్ ఆయనకి రెఫరెన్స్ మ్యూజిక్లో ఏది ఎక్కడ వస్తుందో ఎలా ఎవరు ఎట్లా నడుస్తా అంతా నాకు సినిమాని బేసిక్గా చూపించేశారు నాకు. సో ఆ క్లారిటీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఈ కథ ఈ స్టోరీ అనేది ఐ థింక్ ఈ టైంలో ఒక వెరీ ఒక మంచి పాయింట్ని తీసుకుని ఒక మంచి అంటే దిస్ ఇస్ సంథింగ్ ఒక ఇష్యూ మనం మాట్లాడాల్సిన ఒక ఇష్యూని తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. సో నాకు మెయిన్ థింగ్ చేయడానికి ఈ సినిమా స్టోరీ అండి. డైరెక్ట్గా రేపు మార్నింగ్ జాయిన్ అవుతారండి, ఫ్లైట్ మిస్ అయ్యారు రాలేదు. అవునండి, నచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తా అన్నారు. యూఆర్ హ్యాపీ ఫర్ దట్. నా క్యారెక్టర్ పేరు యాండీ అండి. నేను ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు యాండీ. బిరాజీ అనే మీనింగ్ బేసిక్ అనే దేర్స్ చాలా మీనింగ్స్ ఉంటాయి. మీరు గూగుల్ చేస్తే దేర్స్ మల్టిపుల్ మీనింగ్స్. బట్ మా డైరెక్టర్ పెర్స్పెక్టివ్లో ఏంటంటే ఒక చీకటిలోకి ఒక వెలుగుని తెచ్చేవాడు అని ఆ పెర్స్పెక్టివ్లో ఆయన అనుకున్నారు. అండ్ మీరు పొద్దున్న సినిమా చూస్తే మీకు 100% క్లారిటీగా అర్థమైపోద్ది బిరాజీ ఏంటో. యా అంటే డెఫినెట్గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే 110% ఉంటాయండి. అవి 100% మిస్ కాకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ సినిమా కూడా నేను లేని రోజులు మేబీ ఒక ఫ్యూ డేస్ డే షూట్స్ చేశాను అనుకుంటా కదా సార్. మేబీ ఒక 1-2 డేస్ డే షూట్స్ చేశారు. బట్ మిగతా సినిమా అంతా నైట్ షూటింగ్స్ అండి. సో ఈవినింగ్ సన్ సెట్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా సన్ రైజ్ అయ్యే వరకు ఇంకా షూట్ చేస్తూనే ఉండేవాళ్ళం అన్నమాట. సో మ్యాక్సిమం అంటే నేనైతే మొత్తం సినిమా అంతా నైట్ షూటింగ్సే పార్టిసిపేట్ చేశాను. అండ్ సినిమా కూడా మ్యాక్సిమం నైట్ షూటింగ్స్లోనే జరిగింది. సో ఈ మూవీకి ఈ గెటప్ పర్టికులర్గా ఎందుకంటే అది 100% నేను చెప్పాలి, మీరు సినిమా చూడాల్సిందే. అందుకనే నేను మళ్ళీ ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు జనాలు, ఇలా ఉంటుంది అని, ఏంటి గెటప్ ఏంటి, అసలు ఈ సెటప్ ఏంటి, ఏంటి అసలు ఏం చేస్తున్నాడు ఇతను అనుకుంటాడనే. ఐ వాంటెడ్ టు ప్రమోట్ ద ఫిల్మ్ ఇన్ దిస్ వే ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే చాలామంది, ఎందుకంటే నేను కొంతమంది అడిగాను మీకు ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది, లేకపోతే మీరేమనుకుంటున్నారు, ఇక ఇది ఈ లుక్ చూస్తే మీరేమనుకుంటున్నారు. ఎందుకంటే ఈ లుక్లో ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఏది మీనింగ్లెస్గా అయితే చేయలేదు. ప్రతిదానికి మీరు సినిమా చూసిన తర్వాత రేపు ప్రతిదానికి ఒక మీనింగ్ అండ్ ఒక డెఫినేషన్ అనేది మీకు సినిమాలో ఖచ్చితంగా కనిపిస్తుందండి. అప్కమింగ్ మూవీస్ అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే నాకు 2nd తర్వాత నేను వాటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు 2nd అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ డే నాకు. బికాజ్ ఎందుకంటే నేను ఎంతో ఇష్టపడి ఎంతో ప్రేమించి ఒక సినిమాని ఒక క్యారెక్టర్ని నేను చేయడం జరిగింది. అండ్ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత కష్టపడ్డామో, అలాగే ఈ ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా అంతే ఇష్టంతో అంతే కష్టపడి మేము చేయడం జరుగుతుంది. సో నేను ప్రజెంట్ అయితే వేరే సినిమా తర్వాత మాట్లాడదాం. 2nd విరాజీ వరల్డ్ వైడ్ థియేటర్స్లోకి రాబోతుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. సపోర్ట్ చేయలేకపోతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేను కదండి ఇట్లా ఈ గెటప్ ఈ లుక్ ఇదంతా చేయలేను కదండి. సో తను ఇప్పుడు కాదండి, నేను ఎప్పుడైతే విధిగా నాకు పరిచయం అయిందో నా లైఫ్లోకి అప్పటి నుంచి తను నాకు సపోర్ట్గానే ఉంది. అండ్ మాకు ఆగస్ట్కి మాకు మ్యారేజ్ అయ్యి 8 సంవత్సరాలు అవుతుంది కూడా. సో నాకు ఎప్పటి నుంచో నాకు షీఈస్ మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అండ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని నేను చెప్తాను. అండ్ ఆల్సో సినిమాకి రిలీజ్ అయ్యే 2-3 డేస్ ముందర ఒక చిన్న వీడియో కూడా మా విరాజీ టీమ్కి ఒక చిన్న వీడియో కూడా విధిగా చేయడం జరిగింది తన బ్లాగ్కి. సో అది కూడా మంత్ ఎండింగ్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దట్ విల్ బీ సంథింగ్. బేసిక్గా యాండీ అనే క్యారెక్టర్నిగా నేను ఎలా మారాను అనేది ఒక వీడియో మొత్తం తీసిందనమాట. సో మీరు అందరూ చూడొచ్చు హౌ నేను నార్మల్ నా లుక్లోంచి ఈ యాండీ అనే క్యారెక్టర్గా ఎలా మారాను అనేది మీరు తన వీడియోలో తన వ్లాగ్లో చూడొచ్చండి. ఒక అద్భుతమైన కథ దొరికితే అప్పుడు చేయొచ్చండి. బట్ వీ డోంట్ వాంట్, ఒకవేళ నేను తను సినిమా చేస్తే ఒకటి ఏదో సినిమా చేసామని ఉండకూడదు. వి వాంటెడ్ టు బీ ఫ్రమ్ ద స్టోరీ టు ద స్క్రిప్ట్ టు ద డైలాగ్స్ ఎవ్రీథింగ్ మ్యూజిక్ అన్నీ
అన్నీ అద్భుతంగా ఉంటే అప్పుడు మేము చేద్దామని డిసైడ్ అయ్యాము. ఓకే అండి. అట్లా అందుకే తెలుగులో మాట్లాడడం కొంచెం భయం ఉంది నాకు. అందుకే కొంచెం మలయాళం స్లాంగ్ మీ అందరికీ తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మనం సపోర్ట్ చేసినందుకు ఇక్కడికి వచ్చారు కదా, థ్యాంక్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు యూ ఆల్. ఇందులో నా క్యారెక్టర్ పేరు కీర్తి. ఎక్కువ ఏం చెప్పకూడదు అన్నారు డైరెక్టర్ సార్, అందుకే నేను ఎక్కువ ఏం చెప్పలేను. అండ్ ఇది ఆగస్ట్ 2కి మన మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీ అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. మీ అందరి సపోర్ట్ నాకు మనకి కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. విరాజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. సో మా సినిమా ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎవరైతే బాగుంటుందని చెప్పేసి మేము ఒక 4-5 ఆప్షన్స్ చూసినప్పుడు, అప్పుడున్న ఆ టైంలో అంటే ఆల్మోస్ట్ లైక్ 8 మంత్స్ బ్యాక్ అనమాట, అప్పుడు డిసైడ్ అయినప్పుడు తినైతే బాగుంటుంది. 3-4 ఆప్షన్స్ మాకున్న పరిధిలో మేము చూసుకున్న దాంట్లో తినైతే పర్ఫెక్ట్ చేస్తాడు. మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా తను అంటే తన డిక్షన్ ఏదైతే ఉంటుందో, డైలాగ్ డిక్షన్ కానీ ఈ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ సినిమాలో. ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నిటితో కంపేర్ చేసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. సో అది తినైతే బాగా చేయగలుగుతాడని నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. అట్లాగే డైరెక్టర్ గారు ఏంటి అంటే ఈ ఫిలింకి తిన్ యాప్ట్ అని చెప్పి ఫీల్ అయ్యారు. నేను సింప్లీ ఐ బిలీవ్డ్ హిమ్ అండ్ వి డిడ్ ఇట్. దట్స్ ఆల్.